ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము కాసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4:13. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఈ వాక్యం మనం చూసుకున్నప్పుడు అక్కడ ఇద్దరు భక్తుల గురించి రాయబడి ఉంది, పేతురు యోహానులు. పేతురు యోహాను గారి యొక్క ధైర్యమును చూశాట అక్కడున్న వాళ్ళు విద్య లేని పామరుని గ్రహించి ఆశ్చర్యపడ్డారట. వారి మాటలకు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. మనం ఆలోచన చేసినట్లయితే అప్పటి భక్తులైన శిష్యులు విద్య లేని పాములైనప్పటికీ కూడా వారు ఎంతో ధైర్యం కలిగి ఎంతో బలంతో శక్తితో ఆత్మతో సత్యంతో ఆయన మాటను ప్రచురం చేశారు, ఆయన ప్రకటించారు. మరి నేటి క్రైస్తవ తరం ఏ విధంగా ఉన్నది? నాకు చదువు రాదని, నాకు అనుభవం లేదని, నాకు పెద్దవారు చెప్పేవారు ఎవరు లేరని అనేక సాకులు వెతుకుతూ సేవ చేయడానికి ఇంట్రెస్ట్గా ఎవరు లేరు. అందరు కూడా వారి పనులు చేసుకుంటున్నారు, కానీ దేవుని సేవ చేసేవారు ఎవరు లేరు. కానీ ఆ భక్తులు వారికి చదువు రానప్పటికీ విద్య లేని పామలైనప్పటికీ కూడా ఎంతో ధైర్యం కలిగి వాళ్ళు బోధించారు, ప్రకటించారు, దేవుని కోసం బ్రతికారు. వారిని చూసి మనకు కనువిప్పు కలగాలి. ఎందుకంటే మనం ఇంత చదువుకున్నాం, ఇంత జ్ఞానం ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, అయినప్పటికీ కూడా మనం దేవుని యొక్క సువార్త చేయడానికి మరి ముందుకు రాలేకపోతున్నాం. తప్పులు ఎవరిలో ఉంది? మనం ఆలోచన చేయాలి. ఇప్పటి నుంచి అయినా కానీ వాళ్ళు నిరాశ పడలేదు, నిరుత్సాహపడలేదు. దేవుని మీద ఆనుకుని బతికారు, దేవుడు వాళ్ళకు సహాయం చేశాడు. విద్య లేని పామర్లై ఉండి కూడా దేవుని బహిరంగంగా ఎంతో మంది వేల మంది ఎదుట ఆయనను ప్రకటించారు. మరి నీవు నేను ఏం చేస్తున్నా? దేవుని యొక్క సేవ చేయడానికి ఆసక్తిగా ఉన్నావా? సాకులు వెతకకు, దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క సేవ చేయి. దేవుడు నీకు మాటలిస్తాడు, దేవుడే తన ఆజ్ఞలను నీకు బోధిస్తాడు, దేవుడే సదాకాలం నీకు తోడై ఉంటాడు. మన ప్రవర్తన, మన యొక్క వేషధారణ, మన మాట అన్నీ కూడా దేవుని పోలి ఉండాలి. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారటంటే, వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిందట. మరి నిన్ను చూసి ఏమని గుర్తెరుగుతున్నారు ప్రజలు ఈనాడు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అని గుర్తెరుగుతున్నారా? లేకుంటే గనక అవిశ్వాసులతో నిన్ను పోల్చి ఒక సినిమా హీరోలాగా ఉన్నాడని గుర్తెరుగుతున్నారా? ఒక రాజకీయ నాయకులాగా ఉన్నాడు, నిన్ను బాగా మెయింటైన్ చేస్తున్నాడు అని గుర్తెరుగుతున్నారా? నిన్ను చూడగానే నీలో యేసు ప్రభు కనబడాలి. నీ మాటలు యేసు ప్రభు ప్రస్ఫుటించాలి. నీ యొక్క పనులలో యేసు ప్రభు పని కనిపించాలి. అప్పుడు అలా జీవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని నీ లోకానుసారంగా, లోకంను అనుసరిస్తూ, లోక పోకడల ప్రకారం నడుస్తున్నంత కాలము దేవుడు నీకేం సాయం చేయడు. మనల్ని చూసినప్పుడు ఇతరులు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి, అవును ఈ బిడ్డలు నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. నీ వేషధారణ చూసి, నీ మాట చూసి, నీ ప్రవర్తన చూసి ఇవి క్రైస్తవులే, వీళ్ళు విశ్వాసులని ఇప్పటికి ఎవరైనా ఒక్కరు చెప్పిండ్రా నీతో? నీతో అన్నారా? నువ్వు ఏం నీ గురించి పరిచయం చేసుకోకముందే నీ మాట విని నువ్వు క్రిస్టియన్ వా అని ఎప్పుడైనా అడిగారా? అడగకపోతే కనుక బిడ్డ, ఈ రోజు నుంచి నీ బ్రతుకు మార్చుకో, నీ మాట మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను చూస్తే యేసు ప్రభును చూసినట్టుగానే ఉండాలి. ఆనాడు ఆ బిడ్డలు సువార్త చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ధైర్యం చూసంట వీరు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళని చూసి గుర్తెరిగారంట. మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మనల్ని చూసి కూడా వీళ్ళు క్రీస్తు బిడ్డలు, క్రీస్తు దాసులు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని నిన్ను గుర్తుపట్టే విధంగా ఉందా? లేకుంటే కనుక ఈనాడే అనుకూల సమయం, ఈరోజే రక్షణ దినం. కనుక ఈరోజు నీ తండ్రి అయిన దేవుని వేడుకో, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ నుంచి నీ బ్రతుకు మార్చుకో. మనందరం కూడా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నావు ప్రేమ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. ఈరోజు ప్రభ ఇటు సమయంలో ప్రభ మేము బ్రతుకున్నామంటే నీ కృప నిశ్చితమే. నీ యొక్క ప్రభ అయ్యా, మేము ఏనాడు కూడా ప్రభ
అర్హత లేని వారమే ఉన్నప్పటికీ ప్రభువ మా కోసం ప్రభ నీ ప్రశస్తమైన రక్తమును కార్చి నీ యొక్క విలువైన ప్రాణమును మా కోసం అర్పించినావు నాయన. అయా ప్రభ ఇటు ప్రభ అయా ప్రభ నువ్వు చేసిన మేలకే ప్రభ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము నాయన. అయినప్పటికీ ప్రభ మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని క్షమించావు, మమ్మల్ని కరుణించి కాపాడుతున్నావు నాయన. ప్రభ నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది నాయన. అయినను కానీ ప్రభ నేను దినదినము సిలవేస్తూ ప్రభ ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ నేను బాధ పెడుతున్నాను నాయన. అయా ప్రభ మమ్మల్ని చూస్తే ప్రభ మాలో నీవే కనిపించేలాగానే జీవించాలి కానీ అయా ప్రభ మేము లోకాచారంలో పడి ఈ లోక భోగాల్లో పడి ప్రభ నీకు వ్యతిరేకంగా అనేక పాపాలు చేసినాం నాయన ప్రభ. అయ్యా ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాను నాయన ప్రభ. ఇక నుంచి అయ్యా మా చిత్తం ఏమాత్రం జరగనీయకు నాయన. అయా ప్రభ ఇక నుంచి మమ్మల్ని చూస్తే నిన్ను నమ్ముకున్న విశ్వాసులమని నీ బిడ్డలమని అనేకులకు మేము సాక్షులుగా ఉండేలాగా ప్రభ మాకు సహాయం దయచేయండి. అయ్యా మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, మా శక్తి కాదు నాయన, మా జ్ఞానం సరిపోదు నాయన. నీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభ. మా మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా చూపు ద్వారా, మా వేషధారణ ద్వారా, మా హావభావాల ద్వారా ఏమి చేసినా ప్రభ నీ రూపమే ప్రస్ఫుటించేలాగా ప్రభ మమ్మల్ని ప్రభ నీలోనికి నీ స్వరూపంలోనికి మార్చుకోమని అడుగుతున్నాం నాయన. అయ్యా ఎట్టి ఒక సహాయం మాకు దయచేయండి ప్రభ. అయ్యా మమ్మల్ని ప్రభ నీ స్వరూపంలోనికి మార్చుకుంటాను ప్రభ. అయ్యా మేము ఇక నుంచి ప్రభ ఒక మంచి తీర్మానంతో అయ్యా ప్రభ మేము ఇక నుంచి వెళ్తున్నాం ప్రభ. మేమందరం కూడా ప్రభ నీ అందు నీ స్వరూపంలో జీవించి ప్రభ తుది వరకు నీకు నమ్మకమైన మంచి విశ్వాసుగా మేము మరణించి మంచి మరణం పొందడానికి నువ్వు మాకు సహాయం దయచేయమని అయా ప్రభ వింటున్న వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు దర్శించండి. విన్న వాక్యం మర్చిపోకుండా హృదయాల భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను పోలి నడుచుకునేలాగా వాళ్ళు ఇతరులు చూసే వాళ్ళని కూడా ప్రభ వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు విశ్వాసులే అని వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా వాళ్ళని తయారు చేయమని ఈ సన్ని ప్రభ వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రభ నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభ నేను కూడా నీ సారూపంలోనికి వచ్చేలాగా ఈ రెండవ రాకంలో ఎత్తపడే ఒక బిడ్డగా నేను ఉండలాగా సహాయం దయచేయమని ఈ కొద్ది మనలో నజరేయడని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.